టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా ఉంటుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా మిడదొడ్డి మండలం రుద్రారం గ్రామంలో ఇటీవల బాలవకు చెందిన నివాస గుడిసె ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై దగ్ధమైంది. విషయం తెలుసుకున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లును అందజేస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ షాక్తో నివాస గుడిసె దగ్ధం కావడంతో ఇంట్లోని సామాగ్రితో పాటు దుస్తులు బియ్యంతో పాటు 40,000 నగదు కాలిపోయాయని బాధితులు ఆపోయారు. త్వరలోనే పార్టీతో పాటు ప్రభుత్వ పరంగా సాయం చేస్తామని ఎంపీ వెల్లడించారు.